ముందుండి పోరాడుతా ఉంది అన్నిటి కూడా దగ్గించి పోరాడుతా ఉంది ముఖ్యంగా డాక్టర్లు పోరాడుతా ఉన్నారు వారికి ఎందుకంటే వారికి ఎక్కువగా పేషెంట్స్ తో వెంటనే రాగానే వారికి ఇంటరాక్షన్ ఉంటది కాబట్టి వారిని మనం గనక కొద్దిగా జాగ్రత్తగా చూడగలిగితే గనక ఇంకా ఏమన్నా కొద్దిగా వైరస్ ఈ కరోనా వైరస్ కొద్దిగా వేరే విధంగా వ్యాప్తి చెందినా కానీ వాళ్ళు రక్షించడానికి ముందు ఉంటారు డాక్టర్లు ముందు ఉంటారు నర్సులు ముందు ఉంటారు అలాగే కింద ఎవరైతే స్టాఫ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరినీ కనుక మనం పరిరక్షిస్తుంటే కనుక వారికి కొద్ది కాన్ఫిడెన్స్ ఇస్తే కనుక వారు కూడా మంచిగా పనిచేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు వారికి అందరికీ కూడా N95 మాస్క్లు అలాగే పిపి కిట్ కూడా పంపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం వారందరికీ కూడా ఇక్కడ ఒక మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్కే కాకుండా మిగతా మాచర్ల యూజ్వర్గంలో ఉన్న పిహెచ్సిని అన్నిటికీ కూడా అక్కడ ఉన్న డాక్టర్లకి నర్సులకి అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా ఈ N95 మాస్కులు అలాగే ఫేస్ షీల్డ్ కూడా చెక్ ఈరోజు ఇవ్వడం జరిగింది వాటన్నిటినీ కూడా మా స్థాయిలో నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ మాకు కుదిరినంత దాంట్లో మేము చేయగలుగుతా ఉన్నాం అయితే ఇంకా వారికి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి వారికి ఇంకా కూడా మనం చేయవలసిన అవసరం ఉంది ఎవరికైనా కొద్దిగా సహాయపడాలి డాక్టర్లకి అనుకుంటే కనుక మీరు మీ స్థాయిలో పీపీ కిట్లో లేకపోతే మాస్క్ మీరు కూడా కొని ఎమ్మెల్యే గారి ద్వారానే ఇవ్వచ్చు లేకపోతే మీరే సూపరింటెండెంట్ దగ్గరికి వచ్చి మీరే ఇవ్వచ్చు ఎందుకంటే వారిని మనం పాటిస్తూ మాకు గడిచిన 20 రోజుల నుంచి కూడా ఇంట్లోనే ఉంటే బయటకు రాకుండా సహకరిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా పోలీసులు అందరూ పోలీసులు కూడా వారు కుటుంబాలు వదిలేసి వాళ్ళు కూడా రోడ్డు పైకి వచ్చి ఈ లాక్డౌన్ పూర్తిగా పాటించే విధంగా చేస్తూ ఉన్నారు అధికారులు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా డాక్టర్లు నర్సులు ఏఎన్ఎంలు అయితే పేషెంట్లు ఎక్కడా కూడా వద్దనకుండా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు వాళ్ళకి కొద్దిగా ప్రొటెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వారికి N95 మాస్క్ కానీ అలాగే ఫేస్ షీల్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి మనం అందరం కూడా వారు మరింతగా కాన్ఫిడెంట్గా వచ్చి వాళ్ళు పనిచేయాలని ఉద్దేశంతో ఇవ్వడం ఇవ్వడం జరిగింది వీరితో పాటు మరి ఇంకా మరొకరు వ్యవస్థ బాగా పనిచేస్తూ ఉంది ఎక్కడ దేశం ఎక్కడ కాకుండా అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో బాగా పనిచేస్తూ ఉంది ఏది అంటే వాలంటీర్ వ్యవస్థ వారు ప్రతి కాబట్టి దీనికి అందరం కూడా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు రోడ్డు మీద రాకుండా కూలి పని డబ్బులు రాకపోయినా లేకపోతే పొలంలో చేసుకోలేకపోయినా అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు ఉన్నా కానీ సహకరిస్తూ ఉన్నారు ఇంకో 15-20 రోజులు కనుక అందరూ సహకరిస్తే ఇది ఒక స్థాయిలో మనం అడిగవచ్చు కాబట్టి ఇప్పటిదాకా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మొదటిది రెండవది దయచేసి మనకి ఇంత టెంప్టేషన్ ఉంటుంది ఏది మన చుట్టుపక్కలకి ఇద్దాం అలా కాకుండా ఏఎన్ఎంకి డాక్టర్లకి నర్సులు అంటే నర్సులకి అందరికీ దయచేసి అందరికీ సరిపడదు ఇచ్చాం అందరికీ పనిచేసి కార్యక్రమం